फ्रेंड्स नेनु मी मल्लेश मीरु चूस्तुन्नारु मल्लेश विथ एलक्ट्रिकल फ्रेंड्स मनं एलक्ट्रिकल वर्क लो मनं उपयोगपड़े कोई सिंबल्स मरियु शॉर्ट नेम वाटि डेफिनेशन गुरिंचि तेलुसुकुंदां। लोकल लो एलक्ट्रिकल वर्क चेसे वारिकि वीटि गुरिंचि अवसरं लेकपोवच्चु, कानी एदैना एलक्ट्रिकल कंपनी लो मरियु गल्फ कंट्री लो एलक्ट्रिकल वर्क चेसे वारिकि मात्रं खच्चितंगा वीटि गुरिंचि तेलुसु उंडालि। अवि तेलुसुकुने मुंदु मीरु फस्ट टाइम ना चानल लो वीडियो चूस्तुन्नट्लयिते लैक चेयंडि, षेर चेयंडि, सब्स्क्राइब मात्रं तप्पकुंडा चेसि पक्कने उन्न बेल ऐकान प्रेस चेयंडि। RYB रेड, येलो, ब्लू ई मूडु कलर्ल वैर्लु ओन्ली बेस कु मात्रमे उपयोगिंचालि। न्यूट्रल कोरकु, एर्त कोरकु अस्सलु वाडकूडदु। न्यूट्रल कोरकु ब्लाक वैर्, एर्त कोरकु ग्रीन वैर् मात्रमे वाडालि। फेस सिंबल वच्चेसि प्लस। ई फेस अनेक रकाल वोल्टेजलो उंटुंदि। स्टेप डाउन ट्रांस्फार्मर द्वारा पवर् नु 12 वोल्टेज वरकु तग्गिंचवच्चुनु। स्टेप अप ट्रांस्फार्मर द्वारा पवर् नु 800 केवी वरकु पेंचवच्चुनु। पवर् प्लांट लो तयारय्ये पवर् एल्विरूम कु 5 रकाल वोल्टेजलो तीसुकोरावडं जरुगुतुंदि। फस्ट वच्चेसि एल्वी लो वोल्टेज, सेकंड वच्चेसि एंवी मीडियम वोल्टेज, थर्ड वच्चेसि एच्वी हाई वोल्टेज, फोर्थ वच्चेसि ईएच्वी एक्स्ट्रा हाई वोल्टेज, फिफ्थ वच्चेसि यूएच्वी अल्ट्रा हाई वोल्टेज। లో వోల్టేజ్, లో వోల్టేజ్ల పవర్ 1000 వోల్టేజ్ కంటే తక్కువ, అంటే మన ఇండ్లలో ఉపయోగించే సింగిల్ ఫేస్ 220 వోల్టేజ్, 3 ఫేస్ 440 వోల్టేజ్, బిల్డింగ్లో ఉండే సబ్స్టేషన్కు వచ్చే 11 కేవీ పవర్ సబ్స్టేషన్లో ఉండే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 440 వోల్టేజ్గా మార్చి ఎల్వరూమ్కు పంపించడం జరుగుతుంది। ఎల్వరూమ్ నుంచి సప్లై బిల్డింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది। ఎంవీ మీడియం వోల్టేజ్, మీడియం వోల్టేజ్లో పవర్ 11 కేవీ నుంచి 33 కేవీ వరకు, బిల్డింగ్ నుండి సబ్స్టేషన్కు 33 కేవీ సబ్స్టేషన్ నుంచి వచ్చే పవర్ మీడియం వోల్టేజ్. థర్డ్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి హెచ్వీ హై వోల్టేజ్, హై వోల్టేజ్లో పవర్ 33 కేవీ నుండి 230 కేవీ వరకు, 230 కేవీ సబ్స్టేషన్ నుంచి 33 కేవీ సబ్స్టేషన్కు వచ్చే పవర్ హై వోల్టేజ్. నెక్స్ట్ వచ్చేసి ఈహెచ్వి ఎక్స్ట్రా హై వోల్టేజ్, ఈ ఎక్స్ట్రా హై వోల్టేజ్లో పవర్ 230 కేవీ నుండి 800 కేవీ వరకు। పవర్ ప్లాంట్లో తయారయ్యే పవర్ ఓన్లీ 11 కేవీ, ఈ 11 కేవీ పవర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్కు వెళ్ళడం జరుగుతుంది। అక్కడ ఉండే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పవర్ను 800 కేవీ వరకు పెంచడం జరుగుతుంది। నెక్స్ట్ సింబల్ వచ్చేసి యూహెచ్వి అల్ట్రా హై వోల్టేజ్, ఈ అల్ట్రా హై వోల్టేజ్లో పవర్ 800 కేవీ కంటే ఎక్కువ। తర్వాత వచ్చేసి న్యూట్రల్, న్యూట్రల్ సింబల్ వచ్చేసి మైనస్, ఈ న్యూట్రల్ ట్రాన్స్ఫార్మర్లో ఉండే స్టార్ కనెక్షన్ నుంచి తయారు చేయడం జరుగుతుంది। తర్వాత వచ్చేసి ఎర్త్, ఎర్త్ అనేది ప్రతి ఇల్లుకు చాలా అవసరం, ఎందుకంటే పేస్ నుండి న్యూట్రల్ నుండి మనకు షాక్ తగలకుండా రక్షిస్తుంది। అందుకే ప్రతి బిల్డింగ్ రూఫ్లలో కాపర్ పట్టి బిగించి ఎర్త్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది। ఎప్పుడైతే బిల్డింగ్కు పిడుగు కొట్టినప్పుడు పిడుగు నుండి వెలువడే కొన్ని కోట్ల డిగ్రీల వేడి కాపర్ పట్టి నుంచి ఎర్త్ కేబుల్ ద్వారా గ్రౌండ్కి వెళ్ళడం జరుగుతుంది। నెక్స్ట్ వచ్చేసి లైట్ సింబల్, తర్వాత సింగిల్ సాకెట్, ట్విన్ సాకెట్, టెలిఫోన్ డాటా సాకెట్ సింబల్, టీవీ సింబల్, తర్వాత వచ్చేసి బెల్. ఈ బెల్లు 2 టైప్స్లో ఉంటాయి, ఒక రకమైన బెల్లుకు పవర్ మరియు ఆఫైర్ ఇవ్వాలి, ఇంకొక రకమైన బెల్లుకు ఖాళీ ఆఫైర్ ఇస్తే సరిపోతుంది। 1 గ్యాంగ్ 1 వే స్విచ్, 2 గ్యాంగ్ 1 వే స్విచ్, 3 గ్యాంగ్ 1 వే స్విచ్, 4 గ్యాంగ్ 1 వే స్విచ్, ఇలా స్విచ్ అనేక రకాల టైప్లలో ఉంటాయి, కానీ మన ఇండియాలో వాడే స్విచ్స్ మాత్రం 1 గ్యాంగ్ 1 వే స్విచ్, 1 గ్యాంగ్ 2 వే స్విచ్ మాత్రమే, 2 గ్యాంగ్ 1 గ్యాంగ్ 2 వే స్విచ్, 2 గ్యాంగ్ 2 వే స్విచ్, ఇంటర్మీడియట్ స్విచ్. ఈ ఇంటర్మీడియట్ స్విచ్ మరియు 2 2-వే స్విచ్ల ద్వారా ఒక బల్బును 3 ప్లేస్ల నుంచి కంట్రోల్ చేయవచ్చు। నెక్స్ట్ వచ్చేసి WH వాటర్ హీటర్, WM వాషింగ్ మిషన్, తర్వాత వచ్చేసి ONU ఆప్టికల్ నెట్వర్క్ యూనిట్, ఇది టెలిఫోన్ మరియు ఇంటర్నెట్కు సంబంధించినది। దీనికి మెయిన్ టెలిఫోన్ రూమ్ నుండి వచ్చే కేబుల్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్. ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్లో వైర్లెస్ ఉండవు, ఓన్లీ సిగ్నల్ మాత్రం వెళ్ళడం జరుగుతుంది। తర్వాత వచ్చేసి EM ఎమర్జెన్సీ లైట్, BG బ్రేక్ గ్లాస్, ఈ బ్రేక్ గ్లాస్
బిల్డింగ్ లో ఫైర్ జరిగినప్పుడు గ్లాస్ ను బ్రేక్ చేయడం ద్వారా ఫైర్ ప్యానెల్ లో ఫైర్ సిస్టమ్స్ ఆన్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డివి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, ఇది ప్రతి ఇళ్లలోనూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎస్ఎన్డివి సబ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, ఇది బిల్డింగ్ లో ఉండే ప్రతి ఫ్లోర్ ఎలక్ట్రికల్ రూమ్ లలో ఉండడం జరుగుతుంది. ఒక బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయో అన్ని ఫ్లాట్స్ డివిలకు సప్లై ఎస్ఎండివి ద్వారా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈడివి ఎమర్జెన్సీ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, తర్వాత వచ్చేసి ఈఎస్ఎండివి ఎమర్జెన్సీ సబ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. దీనికి బిల్డింగ్ లో మెయిన్ పవర్ సప్లై కట్ ఆఫ్ అయినప్పుడు చేంజ్ ఓవర్ స్విచ్ ద్వారా జనరేటర్ ఆన్ అయి జనరేటర్ నుంచి పవర్ ఈఎస్ఎండివికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎండివి మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, ఇది ఎల్వి రూమ్లలో ఉండడం జరుగుతుంది. సబ్స్టేషన్ నుంచి పవర్ ఎండివికి, ఎండివి నుంచి పవర్ ఎస్ఎండివికి వెళ్ళడం జరుగుతుంది. ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఇవి బీసీడి కేజెడ్ ఐదు టైప్స్లలో ఉంటాయి. బీసీ టైప్ ఎంసీబీలు మాత్రమే ఇళ్లలో ఉపయోగించడం జరుగుతుంది. ఇవి ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్, ఎర్త్ ఫాల్ట్, ఓవర్ వోల్టేజ్ జరిగినప్పుడు ట్రిప్ అవ్వడం జరుగుతుంది. ఎంసీసీబి మోడ్యులర్ కేజ్ సర్క్యూట్ బ్రేకర్, ఇవి 63 ఆంపియర్ నుంచి 1000 ఆంపియర్ వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈఎల్సీబి ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్, ఇవి 2 పోల్స్ మరియు 4 పోల్స్లలో ఉంటాయి. 2 పోల్స్లో ఉండే ఈఎల్సీబి 16 ఆంపియర్ నుంచి 63 ఆంపియర్ వరకు, 4 పోల్స్లలో ఉండే ఈఎల్సీబి 16 ఆంపియర్ నుంచి 100 ఆంపియర్ వరకు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆర్సీసీబి రెసిడల్ కరెంటు సర్క్యూట్ బ్రేకర్, ఇవి ఈఎల్సీబీలకు అప్డేట్ వర్షన్. ఈఎల్సీబీలకు ఎర్త్ పర్ఫెక్ట్ ఉంటేనే పనిచేయడం జరుగుతాయి, కానీ ఆర్సీసీబీలకు ఎర్త్ పర్ఫెక్ట్ లేకపోయినా పవర్ లీకేజ్ ఉంటే ట్రిప్ అవ్వడం జరుగుతుంది. ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.